దొంగ ఓట్లు చంద్ర నియోజకవర్గానికి సంబంధించి దొంగ ఓట్లు ఈ రోజు కూడా ప్రెస్ మీట్ దానికి సంబంధించే ఈ ఆరు నెలలుగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఏఆర్ఓలు గాని బిఎల్ఓలు గాని ఈఆర్ఓ గారు గాని ఎక్కడ గాని ఈ చంద్ర నియోజకవర్గంలో పట్టించుకోలేని పరిస్థితి వస్తా ఉంది కాబట్టి మీ ద్వారా సమస్యని వాళ్ళ దృష్టి తీసుకోవాలి మీ ద్వారా ఏం జరుగుతా ఉంది చంద్ర నియోజకవర్గంలో అని చేరయ్యాలని ఉద్దేశంతో కూడా మీ ద్వారా కూడా రావటం జరుగుతా ఉంది సుమారు ఈ పిఎస్ఐ డిఐసి ద్వారా 24,000 మందిని ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ తెలంగాణ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇక్కడ మన చిత్తూరు జిల్లా అంటే చంద్రగిరిలో ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఆ ఎలక్షన్ ఓడిపోయిన రోజు నుంచి తన ఆఫీస్ లో ముఖ్యమైన అనుచరుగణంతో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మైనస్ లో ఉన్నాం చంద్రగిరి నియోజకవర్గంలో మీరు ప్రతి బూత్ కి 100 మందిని చేరుస్తారా 200 మంది చూస్తారు నాకు తెలియదు 20,000 నుంచి 25,000 మందిని చేర్చాలని ఒక ఆజ్ఞలాగా ఇస్తున్న వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆ అతని అనుచరులు ఏఈఆర్ఓల దగ్గరికి వెళ్లి మీటింగ్ మాట్లాడి ప్రతి చోట ఫామ్ 6 లు అప్లై చేయడం జరుగుతా ఉంది ఈ మూడు రోజుల్లో అంటే ఈ 3 to 4 days లో ఈ రోజు వరకు సుమారు 3 నుంచి 4 వేల ఫామ్ 6 లు రావడం జరిగింది అంటే రాష్ట్రంలో ఎక్కడ లేకుండా జిల్లాలో ఎక్కడ లేకుండా ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే ఇన్ని ఫామ్ 6 లు వస్తాయంటే దీనికి కారణం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెవిరెడ్డి నాకు జనాల సమస్యలు అవసరం లేదు నాకు ప్రజల యొక్క బాగోగులు అవసరం లేదు నేను బోగస్ ఓట్లు దాంతోనే గెలవాలని ఒకే ఒక నమ్మకం పెట్టుకుని ఈ రోజు అధికారుల పైన మెడ పైన కత్తి పెట్టి చేస్తున్నాడు అంటే నేను అందరిని అధికారుల్ని తప్పు పట్టట్లు అందరిని కొందరు అతనికి లోపగా సాయం చేస్తున్న కొందరు అధికారుల వల్ల మిగిలిన అధికారుల పైన కూడా ఒత్తిడి రావటం జరుగుతా ఉంది బూత్ నెంబర్ 114 శ్రీ విద్యానికేతన్ సంబంధించి 3 నెలల నుంచి మేము ఈ విద్యార్థులు లేరు ఆ కాలేజీలో గత 2019 లో ఈ విద్యార్థులంతా అక్కడ ఉన్నారు ఓటక్ వినియోగించుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు దీని థీమ్ అని చెప్తే ఇంత వరకు అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓ గారు ఇంతవరకు పట్టించుకోలే తీల బిఎల్ఓ గారిని అడిగితే ఏఆర్ఓ గారికి పంపించామంటారు ఏఆర్ఓ గారు అడిగితే ఈఆర్ఓ గారు అంటారు ఇదంతా ఒక ఎత్తు అవుతే ఈ మొన్న కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది కొత్త ఓటర్ లిస్ట్ లో ప్రతి ఓటర్ బూత్ కి 20 మంది సుమారు 20 నుంచి 25 మంది ఈ విధంగా అనమాట బూత్ నెంబర్ 183 బిఎల్ఓ నేమ్ వచ్చి అలేఖ్య ఇది వచ్చి వెంకటపతి నగర్ వస్తుంది రూరల్ దీంట్లో ఉమాదేవి కొప్పర్ల 819 ఆమె బదులు మిర్రర్ ఉంది ఫోటో బదులు మిర్రర్ ఉంది బీరువా మిర్రర్ అదే ఆమె పేరుతో ఉమాదేవి కొప్పర్ల సేమ్ రోల్ నెంబర్ 823 సెకండ్ ఓటు అది కూడా మిర్రర్ అదే విధంగా బూత్ నెంబర్ 220 బిఎల్ఓ నేమ్ నీరజ మల్లంగుంట ఈ పేరుతో 4 ఉన్నారు ఫ్యామిలీలు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఫ్యామిలీ ఫోటో బూత్ నెంబర్ 213 బిఎల్ఓ నేమ్ జ్యోతి ఒకే ఒక ఖాళీ బ్లాక్ ఏం లేదు ఇది వచ్చి తుమ్మలగుంట ఎమ్మెల్యే సొంతూరు అంటే ఇట్లా ఆ ఊర్లో ఇట్లాంటి 60 ఉన్నాయి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ప్రజలు ఓటెక్ను వినియోగించేలా చేద్దాం అప్పుడే మనం ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తామని కూడా మీ ద్వారా చేతులతో కోరుకుంటున్నా 6 నెలల నుంచి మా కుటుంబ పోరాటం చేస్తాను నేను నా భార్య నా కొడుకు ఒక అధికారి స్పందించట్లా ఒకటే ఒకటి ఇంకా నేను మీ ముందే చెప్తున్నా 2-3 రోజుల్లోనో 4 రోజుల్లోనో దీన్ని గాని పరిష్కరించలేదంటే ఈఆర్ఓ ఆఫీస్ ముందు నేను అమర నిరాదేశ కూర్చుంటా నా ప్రాణం పోయినా పర్వాలా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు తీయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంతవరకు నేను అమర నిరాదేశ కూర్చుంటా ఎంత దూరమైన వెళ్తా 6 నెలల నుంచి ఒక రోజు కాదు 2 రోజులు 6 నెలల నుంచి రోడ్లు వీధి పోరాటం చేస్తున్నాం ఒక ఆ రోజు ఉన్నట్టు ఈఆర్ఓ గాని ఈ రోజు ఈఆర్ఓ గాని ఎవరు గాని పట్టించుకోవట్లా మేము కూడా ఎమ్మెల్యేలా బెదిరించగలుగుతాం కానీ బెదిరించట్లా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడుతూ అనాది భావించకుండా మీడియా సోదరులు మా ఆవేదన అర్థం చేసుకుని ఈ దొంగ ఓట్ల పైన చూసి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం.